హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తీ, ద వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఫర్ జెన్యున్ మూవీ లవర్స్. సో మనకు ఎలక్షన్స్ కౌంటింగ్ కూడా అయిపోయింది అండ్ చూసాం రిజల్ట్ కూడా. సో ఇంకా వచ్చేసి మనకు మూవీస్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు, కంప్లీట్ గా ఇంకా మూవీస్ మీద ఫోకస్ పెట్టచ్చు. సో మనకు మూవీస్ కూడా కంటిన్యూస్ గా ఇయర్ అయితే ఉన్నాయి. సో ఎలక్షన్స్ వల్ల కొద్దిగా తగ్గాయి కానీ ఈ హాఫ్ ఇయర్, ఇంకా అప్కమింగ్ హాఫ్ ఇయర్ అయితే సూపర్ ఉంటాయి. సో ఈ వారం వచ్చేసి మనం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే చూద్దాము. డెఫినెట్లీ అందుకని ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్, అండ్ ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేయండి. అబ్బా ఏమడుతున్నాం మనము. సో ఈ వీడియో కూడా అంటే పబ్లిక్ టాక్ తో పాటు దీన్ని కూడా సపోర్ట్ చేస్తే మాకు కూడా కొద్దిగా బూస్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ డూ సంథింగ్ లైక్ మనం కూడా మంచి వీడియోస్ చేయొచ్చు అనమాట. సో డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి ఈ వీడియోస్ కూడా. మీరు లైక్ చేయండి, బేసికల్ లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అవుద్ది, అది మా రిక్వెస్ట్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ డెఫినెట్లీ ఫర్ మూవీ పబ్లిక్ టాక్ మూవీ రివ్యూస్ అండ్ జెన్యున్ మూవీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు మదనపల్లి మస్తీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లేట్ చేయకుండా ఫస్ట్ ఓటీటీ మూవీస్ అయితే చూసేద్దాం. ఓటీటీ మూవీస్ మనం చూసుకుంటే ఈ వారం వచ్చేసి కొద్దిగా తెలుగు మూవీస్ అయితే లిమిటెడ్ గానే ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ మూవీ వచ్చేసి కల్కి ఈటీవీ విన్ యాప్ లో అయితే రాబోతుంది జూన్ 6th నుంచి, అంటే ఆల్రెడీ కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక మలయాళం మూవీ. ఈ మూవీ వచ్చేసి మన తెలుగులో డబ్ చేసి ఈటీవీ విన్ యాప్ లో జూన్ 6th నుంచి అయితే ఆల్రెడీ కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి కల్కి మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మిరల్ అనే ఒక మూవీ, ఇది ఒక తమిళ మూవీ. ఇది కూడా ముందు తమిళ్లో వచ్చింది అనమాట, మొన్న రీసెంట్ గా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు, బట్ ఎక్కువ మంది తెలియదు ఇది. ఇది వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ లో జూన్ 7th అంటే 6th మిడ్ నైట్ నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో జస్ట్ చెక్ ఇట్, మిరల్ మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వర్షంగల్ కు శేషం, ఇది ఒక మలయాళం మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లీవ్ యాప్ లో, అంటే మలయాళంలో హిట్ అయింది అనమాట. సోనీ లీవ్ యాప్ లో జూన్ 7th నుంచి మల్టిపుల్ ఆడియో అయితే ఇస్తున్నారు. ఒకసారి అయితే యూ కెన్ గివ్ ఎ ట్రై గైస్, మేబీ బాగుంటుందో బాగుంటుంది తెలియదు. ఒకసారి స్లోగా కూడా ఉంటాయి మలయాళం మూవీస్, బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హిందీ మూవీ బడే మియాన్ చోటే మియాన్. ఈ మూవీ వచ్చేసి జూన్ 6th నెట్ఫ్లిక్స్ లో, అంటే కంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి గైస్. సో ఈ మూవీ థియేటర్ లో కూడా పెద్దగా ఆడలేదు. సో బట్ ఇక్కడ ఓటీటీ కాబట్టి ఓన్లీ హిందీ లాంగ్వేజ్, సో మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఇవ్వలేదు, అప్పుడు కూడా ఇవ్వలేదు నాకు తెలిసి థియేటర్ లో. సో కాబట్టి ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మైదాన్ మూవీ. ఈ మూవీ కూడా మనకు వచ్చేసి ప్రైమ్ లో ఇంత ముందు రెంట్ బేసిస్ కింద ఇచ్చారు, ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ లో అయితే మైదాన్ మూవీ. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ హిందీ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్ గైస్. ఇది ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ గైస్. అండ్ నెక్స్ట్ మనం థియేటర్ మూవీస్ అయితే చాలా రిలీజ్ అవుతున్నాయి ఈ వారం, ఒకసారి అయితే చూసేద్దాం థియేటర్ మూవీస్. సో థియేటర్ మూవీస్ మనం చూసుకుంటే సత్యభామ. సో మన కాజల్ వచ్చేసి లీడ్ రోల్ లో ఒక, అంటే ఎప్పుడు చేయని క్యారెక్టర్ ఒకటి చేయబోతున్నారు సత్యభామ, చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే శర్వ, ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది శర్వానంద్ అన్న, ఆయన సినిమా మనమే సినిమా అయితే రాబోతుంది కృతి శెట్టి అండ్ శర్వానంద్. సో ఈ మూవీ కూడా ఫ్యామిలీ మూవీ అవుతుంది అనుకుంటున్నాను, చూద్దాము. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రక్షణ అనే ఒక మూవీ. ఆ మూవీ వచ్చేసి పాయల్ రాజ్పుట్ లీడ్ రోల్ చేసిన మూవీ, ఒక నాలుగు పోలీస్ కాప్ రోల్ అయితే చేసినట్టుంది ఆ మూవీ. ఒకటైతే వచ్చింది రక్షణ మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే లవ్ మౌలి. ఈ మూవీ కూడా ఇంతమంది పోస్ట్పోన్ అయింది, బట్ అన్ని చోట్ల రిలీజ్ చేయలేదు. ఈ మూవీస్ కొన్ని మూవీస్ అయితే మిస్ అయ్యి ఉంటాయి మేబీ, బట్ మెయిన్ మూవీస్ రిలీజ్ అయితే రిలీజ్ అయినాయి సత్యభామ అండ్ మనమే, బట్ ఈ మూవీస్ అన్ని చోట్ల రావచ్చు రాకపోవచ్చు. లవ్ మౌలి మూవీ ఈ మూవీ ఒకటి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వెపన్ అనే ఒక తమిళ డబ్బింగ్ మూవీ, ఇది కూడా కొన్ని చోట్ల రిలీజ్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని 7th అనమాట, సో జూన్ 7th అయితే రిలీజ్ అవుతున్నాయి టుమారో. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై. ఇది అన్ని మూవీస్ అన్ని లాంగ్వేజ్ లోను అండ్ అన్ని ప్లేసెస్ లో అయితే రిలీజ్ చేస్తున్నారు, ఎందుకంటే మల్టిపుల్ ఆడియో ఉంది హాలీవుడ్ మూవీ. బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై, ఒకసారి టైలర్ చూడండి, డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ గో ట్రై ఫర్ దట్, వీ కెన్ ఏం లేవు కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే చోటా భీమ్ అండ్ కర్స్ ఆఫ్ ద మ్యాన్. సో ఈ మూవీ వచ్చేసి ఒక పిల్లలకు సంబంధించిన మూవీ లాగా ఏదో ఒకటి, చోటా భీమ్ సిరీస్ లాగా ఒకటి అయితే వదిలినాడు. ఇది అనిమేషన్ కాదు, మూవీ లాగే వదిలాడు. సో ఇఫ్ యూ వాంట్ లైక్ కిడ్స్ అయితే ట్రై చేయొచ్చు ఈ మూవీని. ఓకే గైస్, ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ అస్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే చూసారు. డెఫినెట్లీ ఇలాంటి ఎవ్రీ వీక్ మాకు మనకు వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ అస్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. అండ్ డెఫినెట్లీ పబ్లిక్ టాక్ అయితే మిస్ అవ్వకండి, ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే కొన్ని మూవీస్ రిలీజ్ అవుతాయి అవి కూడా. సో పబ్లిక్ టాక్ అండ్ రివ్యూస్ కోసం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. అండ్ ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి, జస్ట్ లైక్ కొట్టండి చాలు. చూస్తున్నారు కదా ఎఫర్ట్, మేము అన్ని ప్లాట్ఫామ్స్ లో ఏవే ఎక్కడైతే ఉన్నాయో అన్ని చూసుకొని షార్ట్ లిస్ట్ చేసి బెస్ట్ మూవీస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము, ఈవెన్ మన ఓటీటీ సంబంధించినవి. సో డెఫినెట్లీ మీకు నచ్చింది అనుకుంటాను, అదే అనమాట. ఒకసారి లైక్ కొట్టేసిండి అబ్బా, అలాగే మనకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే గైస్, సీ యూ విత్ టుమారో పబ్లిక్ టాక్. థ్యాంక్ యూ.